పాత్రికే మిత్రులకు అందరికీ నా నమస్కారం. ఈరోజు ఎమర్జెన్సీగా ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, నిన్న చిరంజీవి గారి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చిత్ర పరిశ్రమ కోసం చర్చించడానికని ఒక మీటింగ్ ఏదో పెట్టారు. ఆ మీటింగ్లో వాళ్ళకు సంబంధించిన 10 మంది 15 మందిని మాత్రమే ఆహ్వానించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని ఎవరిని పిలలేదు అనేది, దానికోసమే ప్రత్యేకంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చిరంజీవి గారంటే మాకు గౌరవం ఉంది, చిరంజీవి గారంటే మాకు నమ్మకం ఉంది. దాసనారాయణరావు గారి తర్వాత చిరంజీవి గారినే పెద్దగా ఉండడానికి చెప్పిన ఫస్ట్ మొదటి వ్యక్తిని నేనే, ఆయనే పెద్దగా ఉండాలి అని చెప్పింది వాస్తవం. కానీ విభజించు పాలించు చేయడం అనేది కరెక్ట్ కాదు. లాస్ట్ టైం మీటింగ్లో కూడా ఛాంబరు కౌన్సిల్ని ఎవరిని కూడా పట్టించుకోకుండా అక్కడే ఇంటికాడే మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ సారాంశం ఏంటి? చిన్న సినిమా నిర్మాతలు ఉన్నారా, మీరు గుర్తున్నారా లేరా, మీ 10 మంది కోసం మీరు పెట్టుకుంటున్నారా అనేది డైరెక్ట్గా నేను సూటిగా చిరంజీవి గారిని నేను రిక్వెస్ట్ చేసి చిరంజీవి గారికి తెలియక జరుగుతుందా, తెలిసి జరుగుతుందా ఏదైనా చిరంజీవి గారిని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ని డైరెక్ట్గా ఛాంబర్లకి మీరు కౌన్సిల్కి మీరు ఇన్ఫామ్ చేయకుండా డైరెక్ట్గా మీరు పర్సనల్గా చెప్పడం వల్ల సంవత్సరం నుంచి లాస్ట్ కరోనా వచ్చిన ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు జరగలేదు, అమలు చేయడానికి ఎవరు కూడా పూనుకోలేదు. ఛాంబర్ వారు మాకు సంబంధం లేదంటారు, కౌన్సిలర్ మాకు సంబంధం లేదంటారు, చిరంజీవి గారు ఆ రోజు వెళ్ళారు, ఆ రోజు ప్రెస్ మీట్ల ప్రకారం నానిగారు కూడా చెప్పారు 3 నెలలు కరెంటు బిల్లు కట్ చేస్తాను, అన్నీ చేస్తాను, కానీ కరెంటు వివరు చేస్తాను అనేది కరెంట్లో కట్ అయిపోతే ఎవరు కావాలి డబ్బులు కట్టుకొని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓకే, వకీల్ సాబ్ సినిమా టైం అప్పుడు అది రాత్రి 35 జీవో తీసుకొచ్చారు. ఆ 35 జీవోని మంచో చేయడం స్వాగతిస్తున్నాం ఆ జీవోని, ఎందుకంటే దాంట్లో కొన్ని సవరణలు ఉన్నాయి. ఇంతకుముందు కూడా చెప్పాం, మాకు చిన్న సినిమాలు 20 సంవత్సరాల కళ, 100 రూపాయల టికెట్ కంటే ఎక్కువ ఉండకూడదు, ప్రేక్షకులకి భారం పడకూడదు. మల్టీప్లెక్స్లు అన్నారు, 100 వెళ్తారు, 150 రూపాయలు అన్నారు, 100 రూపాయలు అన్నారు, అన్నీ బేసిక్గా ఉన్నాయి. బి క్లాసు సి క్లాసు 35 రూపీస్ అనేది చాలా తక్కువగా ఉంది, 80 రూపాయలు చేయాలి, అదొక్క సవరణ మాత్రమే, అది చేయాలి. దానికోసం లాస్ట్ టైం వెళ్ళారు, ఇప్పుడు మీటింగ్ ఏదో పెట్టి మరి ఈ నెల అక్కడికి వెళ్తా ఉంటున్నారు, 21 అంటున్నారు, 30 అంటున్నారు, ఓకే వెళ్ళొచ్చు. అసలు ఎవరిని చర్చించకుండా, ఎవరితో సంబంధం లేకుండా మీలో మీరు మాట్లాడుకోండి, ఇది దారుణమైన విషయం. ఇది నన్ను ఇండస్ట్రీలో నేను కూడా ఎవ్రీ వీక్ సినిమాలు తీస్తున్నా, ఎవ్రీ వీక్ సినిమాలు తీస్తున్నా, అంటే మీరు మాట్లాడుకొని 150 రూపాయలు 250 రూపాయలు 300 రూపాయలు పెంచుకుంటే మేము నాశనం అయిపోవాలా, మేము సరైన చిన్న సినిమా నిర్మాతలు నాశనం అయిపోవాలా? ఎస్, నా సినిమాలు 12 సినిమాలు రిలీజ్ ఉన్నాయి, నేను ఆగిపోవాలా? కనుక దయచేసి 35 జీవో జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేయడానికి లేదు, ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ 35 జీవో అమలు జరగాలి. బి క్లాస్ సి క్లాస్ అనేది 80 రూపాయలు చేయాలనేది గవర్నమెంట్కి నా విన్నపం. చిరంజీవి గారికి మళ్ళా కూడా మేము అడుగుతుంది ఒకటే, సార్ మీరంటే మాకు గౌరవం ఉంది, మీరంటే మాకు వాల్యూ ఉంది. కనుక మీరు ఎవరు, మీకు తెలిసి జరిగిందో తెలియ జరిగిందో మాకు తెలియదు, కానీ లాస్ట్ టైం కూడా ఎవరిని పిల్లలేదు, మీరే పెట్టుకున్నారు. మళ్ళా తర్వాత నేను అంతా కూడా మీరు మాట్లాడితే ఛాంబర్లో మళ్ళీ మీటింగ్ పెట్టారు, నారాయణ దాస్ గారు మళ్ళీ సెక్రటరీ అందరం కలిపి జాయింట్ సెక్రటరీకి అందరికి పెట్టారు. పెట్టిన తర్వాత రిప్రజెంటేషన్ నేనే చేసి ఇచ్చాను, రిప్రజెంటేషన్లో ఏం జరగాలో మా చిన్న వాళ్ళకి ఏం కావాలో అన్నీ చేసి ఇచ్చాం. కానీ ఎప్పుడూ రిప్రజెంటేషన్ చేసి ఇవ్వడమే, ఏ రోజు కూడా మా చిన్న వాళ్ళకి రిప్రజెంటేషన్లో పెట్టడమే తప్ప అమలు జరిగిందా, అమలు చేశారా? మమ్మల్ని అడ్డు పెట్టుకొని మీ స్వార్థం కోసం మీరు రేట్లు పెంచుకొని 200-300 రేట్లు పెంచుకొని చేసుకొని మీరు అంత ఆలోచన మీకు ఉండేటప్పుడు మా చిన్న వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈరోజు 100 రూపాయల టికెట్ ఉండడం వల్ల తిమ్మరుసి ఆడింది, 100 రూపాయల టికెట్ ఉండడం వల్ల ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆడింది, 100 రూపాయల కంటే టికెట్ ఉండడానికి లేదు, బీసీలు మాత్రం 80 రూపాయలు ఉండాలి. ఎట్టి బస్సులో మీరు మేము పెద్ద సినిమాలకు రేట్లు పెంచొద్దని చెప్పట్లే, పెంచుకోండి. 2 వారాలు ఫ్లెక్సిబిలిటీ ఉంది, 35 జీవో ధర 69 జీవో వచ్చింది. ఈజ్ డిసైడెడ్ ఆఫ్ ఇస్ గవర్నమెంట్, గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది సినిమాకి ఏ రేట్ ఇవ్వాలనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తాను ఉంది. అది చేసేదంటప్పుడు మీరు అది ఆల్రెడీ ఉంది కదా, మీకు ఇంకా మీరు మీటింగ్కి వెళ్ళి ఏం చర్చిస్తారు? ఇది మీటింగ్కి వెళ్ళి చర్చించట్లేదు, ఇది పర్సనల్ మీటింగు, ఎవరి కాళ్ళకు స్వార్థం సొంతంగా ఏదో ఉపయోగించినట్టుంది. బాలకృష్ణ గారిని పిలలేదు, మమ్మల్ని పిలలేదు, వైస్ చైర్మన్ పిలలేదు, సెక్రటరీని పిలలేదు, డైరెక్ట్గా పేరు నానిగారు ఫోన్ చేశారు. పేరు నానిగారు ఛాంబర్కి చెప్పలేదు, కౌన్సిల్కి చెప్పలేదు, ఎఫ్డీసీ నుంచి ఎఫ్డీసీ చైర్మన్ లేడు,
విజయ చంద్ర గారు చిన్నవాడని పిలలేదు, అదే పెద్దవాడు ఏది పిలిచినా మీరు ఎందుకు విభజించి పాలించి చేస్తున్నారు? దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఇది మా అసోసియేషన్ కాదు, ఇది 24 Crafts అండ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్ అందరూ కలిపితే ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అవుతుంది. దయచేసి అందరూ గమనించగలరు, అందరితో తీసుకొని నిర్ణయం తీసుకోవాలి. 10% పెద్ద సినిమాలు ఉన్నాయి, 90% చిన్న సినిమాలు ఉన్నాయి, రెండు కలిస్తేనే సినిమా ఫీల్డ్ అవుతుంది. మీరు ఇప్పుడు అడుగుతుంది గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అడుగుతుంది ప్రశ్నలు ఏంటి, విశాఖపట్నంకి 161 GO ప్రకారం 326 ఎకరాలు మీకు ల్యాండ్ ఇచ్చాం, మీరు విశాఖపట్నానికి మాకు షూటింగ్ సైట్ చేసుకోవడానికి మీరు రండి, ఇక్కడి నుంచి మొత్తం తీసుకొని విశాఖపట్నం తరలించగలరా, అది మీకు సాధ్యం అవుతుందా? మేము 70% రెవెన్యూ ఇస్తున్నాం, మా ప్రేక్షకులు, మా ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు 70% మేము రెవెన్యూ ఇస్తున్నాం, మాకు సింగిల్ విండో ప్రకారం షూటింగ్లు చేసి మాకు కూడా ట్యాక్స్ కట్టండి అని అంటున్నారు, అది సాధ్యం అవుతుందా? ఒక ఇంకేం మీ దగ్గర టెక్నీషియన్స్కి న్యాయం చేయమని అన్నారు, ఏదో నేను చూశాను టెక్నీషియన్స్కి ఇక్కడ ఇక్కడ టెక్నీషియన్స్ ఉంటే ఇక్కడ కేసీఆర్ గారు న్యాయం చేయాలి. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? థియేటర్స్కి మనకు టికెట్ రేట్ మామూలుగా ఇది విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. విద్యుత్ ఛార్జీలకి మీకు ఆల్రెడీ ఇంతకుముందు అమలు జరిగింది, అది అమల్లో మరి చేయాలి, అమలు చేయలేదు, దానికోసం వెళ్తున్నారా? అలాగే మరి 10 లక్షల రూపాయలు ప్రతి థియేటర్కి లోన్ ఇస్తారు, దానికోసం వెళ్తున్నారా? మీరు దేనికి వెళ్తున్నారు? బయట వచ్చి సురేష్ బాబు ప్రాబ్లం సురేష్ బాబుకు ఉంది, దానికి అక్కడ వచ్చి మీటింగ్ పెట్టుకున్నారని, ఇంకొకరి ప్రాబ్లం ఇంకొకరికి ఉందని, ఇంకొకరి ప్రాబ్లం ఇంకొకరికి ఉందని. మీ పర్సనల్ మీటింగ్ అయితే మాకు అబ్జెక్షన్ లేదు, ఎందుకంటే పర్సనల్ మీటింగ్ ఎవరికి ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ సినిమా ఇండస్ట్రీ సంబంధించింది అన్నారు కాబట్టి నేను పెడుతున్నా, పెట్టే ఈరోజు. ఎందుకంటే పర్సనల్ మా అందరం మా పర్సనల్స్ ఉన్నాయి, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తున్నాం అంటే తప్పేం లేదు, నేను కూడా కలుస్తాను వెళ్ళి, నాకు సంబంధించిన విషయం. కానీ దయచేసి చిరంజీవి గారు పెద్ద మనసుతో ఆలోచించాలి, అందరినీ కలుపుకొని వెళ్ళండి, అందరూ ఇండస్ట్రీ కలుపుకొని చిన్న పెద్ద తేడా లేకుండా చిన్న సినిమా బతకాలి సార్, చిన్న సినిమా నిలబడాలి, పెద్ద సినిమా కూడా బతకాలి. పెద్ద సినిమా రేట్లు నేను తగ్గించిస్తామని చెప్పట్లేదు, 2 వారాలు ఫ్లెక్సిబిలిటీ రేట్లు మీరు మాట్లాడి తీసుకోవాలి. 100% చిన్న పెద్ద ఉంటేనే సినిమా ఫీల్డ్ ఉంది. కనుక చిరంజీవి గారికి మళ్ళా చెప్తున్నా, ఎవరి థాట్లోనే ఎక్కడో రాంగ్ డిసిషన్ నడుస్తుంది, దయచేసి మీరు ఒకసారి చూడండి. రెండోది 35 GO అమలు చేయట్లేదండి, అమలు అవ్వట్లేదు. మీకు ఇంకా తెలుసో లేదో, ఆల్ MROs అండ్ RDOs, ఆల్ థియేటర్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ 100 రూపాయలు ఫ్లాట్ అమ్ముతున్న టికెట్స్ అన్నీ కూడా మొత్తం ఉన్నాయి. డైరెక్ట్గా నేను RDOతో MROతో క్లియర్గా మాట్లాడా, విశాఖపట్నం అనకాపల్లి RDOతో మాట్లాడా, MROలతో మాట్లాడా, గజపతినగరం MROతో మాట్లాడా, విజయనగరం మాట్లాడా, శ్రీకాకుళం మాట్లాడా, అన్నీ 100 రూపాయలు ఫ్లాటే అమ్ముతున్నారు. వాళ్ళు ఆ రోజు ఏం చెప్పారంటే, సార్ మాకు వకీల్ సాబ్ సినిమా అప్పుడు ఆర్డర్స్ వచ్చి అర్జెంట్ కలమన్నారు, ఇప్పుడు మాకు పైనుంచి ఏం ఆర్డర్స్ లేవు, 35 GO ఉందో లేదో మాకు ఐడియా లేదు, నో ఐడియా. నేను వెళ్తే నేనే విట్నెస్, టికెట్స్తో సైతం నేను కంప్లైంట్లు పెట్టినా కూడా నా దగ్గర ఉన్నాయి. ఎస్, దీని మీద నేను ఆల్రెడీ హైకోర్టు రిట్ చేశాను, 35 GO ఉందా లేకపోతే లేదా అనేది DYSN రేపు ఎల్లుండి కోర్టుకు వస్తుంది, హైకోర్టు వద్దకు వస్తుంది. నేను అడుగుతుంది ఏంటంటే, 35 GO ఉందా? ఇది గవర్నమెంట్కి ట్యాక్స్ మిస్ అవుతుంది, ఎవరికి వెళ్ళిపోతుందండి ఇది? ఒక MROకి వీళ్ళకి అమౌంట్లు అనాఫీషియల్గా వెళ్తున్నాయి, ఏం చేస్తున్నాం మనం, ఎవరు చేస్తున్నాం టికెట్లు? ఇప్పుడు 35 GO అనేది 100 రూపాయల టికెట్లు అందరూ అమ్ముతున్నారు, అన్ని సినిమాలకు వెళ్తున్నాయి. మరి ఇక్కడ ఎక్కడ ఏ 35 GO కోసం మనం ఎందుకు ఇంకా ప్రత్యేకంగా వెళ్ళడం దానికోసం? ఇక వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ వదిలేశారు. ఇది ఒక వ్యక్తి అంటే ఒక అనుకోకుండా, అంటే నేను ఇంకొక 2 రోజుల్లో మీకు అన్నీ కూడా బయటపెడతా. ఇది మీటింగ్ అనేది పర్సనల్ మీటింగ్ అని అనుకుంటున్నాను. నేను మీటింగ్ అటెండ్ అని మాట్లాడితే ఇది వ్యక్తిగత మీటింగ్ అని చెప్పారు. నేను అడిగాం, ఇది మామూలు జనరల్గా మామూలు ఏదో సన్నగా పిలిస్తే సన్నగా అందరం మీటింగ్ అన్నారు, మాకు చూస్తే ఇది వచ్చి అఫీషియల్ మీటింగ్ అన్నారు. ఇది ఏది మీటింగ్ అనేది ఆలకే అర్థం కావట్లేదు. నేను అది కూడా అడిగాను, నేను అది కూడా అడిగితే ఇది కాదురా, ఇది మామూలు అనఫీషియల్, ఇవి మనకి టైం ఉంది, టైం ఉందంటే 21 వెళ్ళాలనుకుంటున్నారు, మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. నేను వెళ్ళదానికోసం నేను అనట్లే, వెళ్ళాలనుకుంటే మేము కూడా వెళ్తాం, చిరంజీవి గారు వెళ్తారు, మేము చిరంజీవి గారు మేము వెళ్ళమని అంటున్నాం, మేమే పెద్దగా ఉండండి సార్ అంటున్నాం, కానీ అందరినీ చూడండి అంటున్నాం, అందరివాడు అవ్వాలి, మీరు ఒకరివాడు కాదు, మీరు అందరివాడు అవ్వాలంటున్నాం. అది మేము చిరంజీవి గారు రిక్వెస్ట్ చేసుకుంటుంది, అదే మీరు ఉండాలి ఇండస్ట్రీ, కానీ అందరివాడు అవ్వాలి. గతంలో వెళ్ళిన హామీలు గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చిన ఎంతవరకు ఇంప్లిమెంట్? ఇప్పటికి ఒకటి అవ్వలేదు,
ఒక్కటి అమలు అవ్వలేదు. అందుకే అంటున్నాను ఎక్కడ తప్పు ఎక్కడ జరుగుతుందంటే, ఇది పర్సనల్ ఫోన్, పర్సనల్ ఇంటర్వ్యూస్, పర్సనల్గా అక్కడ వస్తున్నా చెప్పేస్తున్నారు. ఫాలోఅప్ చేసిన వాళ్ళు లేరు. ఛాంబర్ కౌన్సిల్ అయితే ఫాలోఅప్ చేస్తుంది. ఛాంబర్ కౌన్సిల్ ఫాలోఅప్ చేయడానికి అక్కడ లేదు. ఇక్కడ మాట ఇచ్చింది చిరంజీవి గారికి, మాట ఇచ్చింది నాగార్జున గారికి. మళ్ళీ తర్వాత ఎవరు చేయాలి ఫాలోఅప్? చిరంజీవి గారు నాగార్జున గారు ఎందుకు ఫాలోఅప్ చేస్తారు? రిప్రజెంటేషన్ ఛాంబర్ తరఫున ఇస్తారు కదా, రిప్రజెంటేషన్ ఛాంబర్ తరఫున ఇచ్చారు. ఛాంబర్ నుంచి మనం ఫాలోఅప్ చేస్తున్నాం ఏది? మరి ఫాలోఅప్ చేస్తుండే ఈ 10 విషయాలు అలా రోజు మనకి మీరు అందరూ మీటింగ్లో చూసారు. మీ దాంట్లో కూడా ఫుట్ చేసి ఉంది. పేరు నాన్నగారు 3 నెలలు కరెంటు బిల్లు వేవ్ చేసామన్నారు, చేశారా? అలాగే అందరికీ 15 లక్షలు ఇస్తున్నామన్నారు, ఇచ్చారా? అలాగే మొత్తం టోటల్గా సింగిల్ విండో ప్రతకుండా అన్నీ ఇస్తామన్నారు, మేము అన్నీ మొత్తం హామీ ఇచ్చామన్నారు. ఏం హామీ లేని అమలు అయ్యా?